ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్కు స్వాగతం వెబ్ దునియా అంటూ ఏదో చూపిస్తున్నానని అనుకుంటున్నారా ఏం లేదండి అందరం ఈ లాక్డౌన్ కాలంలో బోలెడన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూస్తున్నాం అందరికీ తెలిసిందే కదా నెట్ఫ్లిక్స్ అమెజాన్ హాట్స్టార్ జీ ఫైవ్ ఇంకా తెలుగులో పూర్తిగా ఆహా ఇవన్నీ చూస్తున్నాం అయితే అందులో ఎన్నో సినిమాలు ఉంటాయి ఏ సినిమా చూడాలో ఒకసారి అర్థం కాదు తెలుగైతే తెలుగు వాళ్లకు ఏ సమస్య లేదు కానీ ఎన్నో సినిమాలు పరాయి భాష నుంచి కూడా ఉన్నాయి అయితే అందులో కొన్నిసార్లు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయి అందరికీ ఇంగ్లీష్ రాదుగా చదువుకోవడానికి కానీ ఆ పిక్చర్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి అందుకే నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా నేను చూసిన వాటిని ముఖ్యంగా పరాయి భాషా చిత్రాలలో నాకు నచ్చిన వాటిని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్న వాటిని కొన్నింటినీ పరిచయం చేస్తాను ఆ పరిచయం వల్ల మీకు ఆ సినిమా ఎలా ఉందో కొంతవరకు అర్థమవుతుంది మిగిలిన సినిమా అంటే అందులోని అన్ని విశేషాలను మాత్రం మీరు ఆ యొక్క ఓటీటీలోనే చూడాలి అందుకే ప్రథమ ప్రయత్నంగా ఒక మలయాళీ చిత్రాన్ని మీకు పరిచయం చేస్తాను ఇంకెందుకు ఆలస్యం నేను పరిచయం చేసే చిత్రమేదో ఒక్కసారి చూడండి ఆ సినిమా పేరు స్మార్ట్ ఫోన్ ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత మానవ సంబంధాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఇప్పుడు మనిషి సమూహంలో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఫేస్బుక్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వెలుగుల్లో కుటుంబ సభ్యుల ముఖాల్లోని ఛాయలను పసిగట్టే ప్రయత్నం ఈ తరం ఏమాత్రం చేయడం లేదు నిజానికి వారికి అంత సమయం ఉండట్లేదా పిల్లల ఎదుగుదల కోసం వారి ముఖాల్లో సంతోషం కోసం వెన్నెముకలాగా వెన్నంటి ఉండే నాన్న మనసును అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు కాస్త ఆయన ముఖంలోకి నిజాయితీగా చూడాలంతే తెరమీద లాంటి నాన్నలు ఏ హోంలో ఉండరు నిజ జీవితంలో కాస్త బిజీని పక్కన పెట్టి చూడగలిగితే మనసు ఉంటే ఖచ్చితంగా నాన్నే హీరో మలయాళ యువ దర్శకుడు రోజిన్ థామస్ హోంలో అమాయకంగా కనిపించే ఒలివర్ ట్విస్ట్ చూస్తే ఎవరికైనా నాన్న గుర్తుకు రావాల్సిందే కలవరపాటుకు గురి కావలసిందే నాన్నే నా హీరో అని ఒప్పుకోవాల్సిందే పాత్రలను పరిచయం చేస్తాను సన్నగా సగటు నాన్నల బోలెడంత అమాయకత్వంతో కనిపించే ఒలివర్టిస్టుకు భార్య ఇద్దరు పిల్లలతో పాటు కుర్చీకే పరిమితమైన నాన్న కూడా ఉన్నాడు డిజిటల్ లైఫ్లో పడి బంధాలను మర్చిపోయిన కొడుకులు టెక్నాలజీ గురించి తెలుసుకొని పిల్లలతో ప్రేమగా ఉండాలని తాపత్రయపడే తండ్రి వీరందరి మధ్య జరిగే ఎమోషనల్ డ్రామానే హోమ్ టెక్నాలజీ వల్ల హ్యూమన్ రిలేషన్స్లో జరిగే సరదా సెంటిమెంట్ సీన్స్ ఒక పక్క నవ్విస్తూనే కాస్త ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి సోషల్ మీడియా వాడకం వల్ల మెంటల్గా బాగా డిప్రెస్ అయ్యి సైకియాట్రిస్టును కలుస్తాడు తండ్రి ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు హీరోకి కాబోయే మామ ఒకసారి ఇంటికి వస్తాడు ఆయన వల్ల ఈ విషయం తెలుస్తుంది ఫ్యామిలీ అంతా అదేదో తప్పన్నట్టు ఫీల్ అవుతారు ఇలాంటి చిన్న చిన్న విషయాలతో ఈ సినిమాను తెరకెక్కించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంత నష్టము ఉందని ఎవరినీ నొప్పించకుండా సరదాగా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ రోజిన్ థామస్ అతి సామాన్యుడిగా తన కళ్ళ ముందే అమాయకంగా ఇంట్లో తిరిగాడే తండ్రి అసామాన్యుడిగా పెద్ద కొడుకు కళ్లకు ఎలా ఎప్పుడు కనిపించాడనేది రోమాంచిత సన్నివేశం బయటి ప్రపంచంలో గొప్పవాడిగా ఎంతటి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా ఆ అహాన్ని ఇంటి గుమ్మం బయటే వదిలేసి ఇంట్లో మామూలు వ్యక్తిగా అసంపూర్ణంగా ఉన్నప్పుడే సంతోషం విలువ మనుషుల విలువ తెలుస్తుంది తన బిడ్డల గురించి తండ్రి ఎంతో చేస్తాడు అనుక్షణం పరితపిస్తాడు కానీ ఆయనను హీరోగా ఎందుకు చూడరు ఎవరెవరివో విజయగాథలు ఆత్మకథలు చదువుతాం కానీ తండ్రి విజయాలు కూడా వాటికి తీసిపోవనే నిజాన్ని చాలామంది ఎందుకు గ్రహించరు అర్ధరాత్రైనా గదిలో ఇంకా లైటు వెలిగే ఉంటే కొడుకు ఇంకా నిద్రపోలేదేం అని పరితపించే నాన్న కొడుకు బయటకు వెళ్తున్నాడంటే కారును శుభ్రంగా కడిగే నాన్న కొడుకు ఇంటికి వచ్చాడని తెలిసి పరిగెత్తుకు వచ్చే నాన్న అన్నం తిన్నాడో లేదోనని ఆందోళన చెందే నాన్న అయినా నాన్నను ఈ తరం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఆయనలోని హీరోయిజం వారికి ఎందుకు కనిపించడం లేదు ఈ ప్రశ్నలన్నింటికి సినిమా అంతా అమాయకపు నాన్నలా కనిపించే ఒలివర్ ట్విస్ట్ క్లైమాక్స్కు వచ్చేసరికి నిలువెత్తు నిఖార్సైన సమాధానంలా కనిపిస్తాడు యాంథోనీతో పాటు అందరి మన్నల్ని గెలుచుకుంటాడు ఒక హోంలో స్మార్ట్ఫోన్ చుట్టూ కుటుంబ సంబంధాలను తండ్రి దృష్టికోణంలో నుంచి జాగ్రత్తగా అల్లుకున్నాడు దర్శకుడు రోజిన్ థామస్ టైటిల్కు ముందు హ్యాష్ ట్యాగును జోడించడం దగ్గర నుంచి ప్రారంభంలో సినిమా మధ్యలో ఫోన్ చూడకండి అంటూ విశ్రాంతి సమయానికి టైం టు చెక్ యువర్ ఫోన్ అంటూ చేసిన సృజనాత్మకత జిమ్మిక్కులు బాగున్నాయి సినిమా ఆశాంతం చూశాక ఒలివర్ పాత్రను అద్భుతంగా పోషించిన ఇంద్రన్స్ అసలు పేరు సురేంద్రన్ కొచువేల్ను ప్రేమించకుండా ఉండలేం ఈ హోమ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది అయితే మీరు మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా ఈ సినిమాను చూడండి నేను చెప్పిన దానికంటే కూడా అద్భుతంగా ఫీల్ అవుతారు ఇది నా ప్రథమ ప్రయత్నం మరి నా ప్రయత్నాన్ని మీరందరూ స్వాగతిస్తారని అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి సినిమాల గురించి నేను ఇంకా చెప్తాను వాటన్నింటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీకు ఇంకా నాకేవైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్